సామాన్య ప్రజాపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు, విశాఖ జిల్లా సిటీ అధ్యక్షులు పల్లా వేణుగోపాల్ గారు, ఆటో డ్రైవర్లతో సమావేశం జరిపి వారికున్న సమస్యల్ని పరిష్కరించే విధంగా మరి సామాన్య ప్రజాపార్టీ ఈరోజు ముందుకు కదులుతూ ఉంది. ఒకటి, ఆటో డ్రైవర్లు ఎక్కువ మంది ఎక్కిస్తున్నారని పోలీసు వారు మరి కేసులు పెట్టడం, అలాగే ఆర్టీఓ ఆఫీసులో ఏదైతే గవర్నమెంట్కి పే చేయాలో దానికన్నా కూడా ఎక్కువ డబ్బుల్ని మరి కొంతమంది కలెక్ట్ చేస్తారనే విషయాన్ని సామాన్య ప్రజాపార్టీ దృష్టికి తీసుకొచ్చారు. వారి సమస్యని పరిష్కరించడానికి సామాన్య ప్రజాపార్టీ ఈరోజు సిద్ధంగా ఉంది. అందుకని విశాఖపట్నంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ సామాన్య ప్రజాపార్టీ అండగా ఉంటుంది. అందుకని ఈ ఆటో డ్రైవర్లందరూ కూడా వారి కుటుంబాల్లో పిల్లలందరికీ కూడా ఉచిత ఉన్నత విద్యా వైద్యాన్ని అందించడానికి సామాన్య ప్రజాపార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఆటో సోదరులారా, సామాన్య ప్రజాపార్టీతో కలిసి రావాలని, సామాన్య ప్రజాపార్టీ గెలిపించుకోవాలని మీ అందరినీ కూడా కోరుతూ ఉంది.